హలో అండ్ వెల్కమ్ టు తెలుగు విశేషాలు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే ప్రతి ఒక్కరూ ఎన్నో అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటేనే కొందరు భయపడుతూ ఉంటారు, మరికొంతమంది నటనపై ఆసక్తితో ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వారికి అవకాశాలు రావడం అంత తేలికైన విషయం కాదు. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే తప్పనిసరిగా దర్శక నిర్మాతలకు కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇక ఈ విధంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎన్నో ఎదుర్కొన్నామని, ఇప్పటికే సీనియర్ హీరోయిన్ల నుంచి ప్రస్తుత హీరోయిన్ల వరకు క్యాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే వెండితెర జేజమ్మగా, దేవసానగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనుష్క శెట్టి సైతం క్యాస్టింగ్ కౌచ్పై నోరు విప్పారు. ఇండస్ట్రీలో అందం అభినయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలబడే ఈ అరుంధతమ్మ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోయారు. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ప్రతి ఒక్క రంగంలోనూ ఉందని, ఈ క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా ఉన్నాయని అనుష్క శెట్టి తెలియజేశారు. ప్రస్తుతం ఈమె నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది ఈ విధమైనటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇక తన విషయానికి వస్తే తను మొదటి నుంచి కూడా ఏ విషయాన్నైనా ముక్కుసూటితనంగా మాట్లాడటం, ప్రతి విషయంలోనూ ఖచ్చితత్వం ఉండడం వల్ల తనని ఎవరూ అలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని ఈ సందర్భంగా స్వీటీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. ఏది ఏమైనా సోషల్ మీడియాకు దూరంగా ఉండే అనుష్క ఈ విధంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటంతో ప్రతి ఒక్కరూ ఎంతో ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే బాహుబలి తర్వాత ఇప్పటి వరకు ఒక సినిమా ద్వారా కూడా ముందుకు రాలేదు. అయితే ఈమె అధిక శరీర బరువు ఉండటంతో మొదట తన శరీర ఫిట్నెస్పై దృష్టి సారించిన అనంతరం సినిమాలు చేయాలని భావించారు. ఈ క్రమంలోనే జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టితో మరో సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్తా విశేషాల కోసం మా తెలుగు విశేషాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.